యాజకులు కాబట్టి మనము మందసాన్ని మొయ్యాలి. దావీదు అంటున్నారు, మీరు మందస్సమును మొయ్యాలి, మీరు మొయ్యలేదు. మందస్సాన్ని మొయ్యని కారణంన మీ మీదికి నాశనం వచ్చేది అని అంటూ ఉన్నాడు. ఈరోజున చాలామంది కుటుంబాలలో నాశనం పనిచేస్తూ ఉంది. యేసు ప్రభునందు నేను విశ్వాసం ఉంచాను అని చెప్పుకుంటూ ఉన్నాము, కానీ ప్రభునందు విశ్వాసం ఉంచిన తరువాత మనలోకి రావాల్సిన నిత్య జీవం రాకపోగా నాశనం మన ఇంట్లో మన ఒంట్లో పనిచేస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఏదో జబ్బు, ఎక్కడ చూసినా పేదరికం, ఎక్కడ చూసినా పాపమే. ప్రభుని నమ్ముకున్నామని మనం అనుకుంటున్నాము, కానీ మనలోకి రావాల్సిన నిత్య జీవం రాకపోగా ఇవి పనిచేస్తూ ఉన్నాయి. చాలా పర్యాలు మనం అనుకుంటాం, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నాకెందుకు ఈ సమస్య, నేను బాప్తీసం కూడా తీసుకున్నాను కదా, నాకెందుకు ఈ జబ్బులు, నాకెందుకు ఈ ఇబ్బందులు అని మనం అనుకుంటూ ఉంటాం. దానికి కారణం మందసాన్ని నీవు మొయ్యలేదు. మందసం మొయ్యడం అంటే మందసంలో ఉన్న మూడు ఉపకరణాలు, ఒకటి నిబంధనల పలక, రెండు బంగారు మన్నా పాత్ర, మూడు చిగురించు అహరోను కర్ర. మొట్టమొదటిది నిబంధనల పలక అనేది తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. ఎఫెసి పత్రిక 1:19 ఉన్న వాక్యాన్ని 2వ భాగాన్ని చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత అనుగల మనస్సును అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. అందరూ నన్ను చూద్దాం, అక్కడ అంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు, తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును. దేవుడు మనకేమిస్తాడు? జ్ఞానమును, ప్రత్యక్షత అనుగల మనస్సును అనుగ్రహించి ఉన్నాడంటాడు. మన మనస్సుకు దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది అని చెప్తాడు. దయచేసి వినాలి, నిబంధనల పలక అనునటువంటి దాన్ని మనము మోస్తే, సార్ వినండి, అమ్మా వినండి, మందసాన్ని మోసినప్పుడు నిబంధనల పలక అందులో ఉంటుంది, దాన్ని నేను మోస్తే దేవుడు నాకు ఏమిస్తాడంటే జ్ఞానమును దయచేయును. ఏం దయచేస్తాడు? జ్ఞానమును దయచేయును. బాగా వినాలి, జ్ఞానము అనేటటువంటిది చాలామంది అంటారు నాకుండే జ్ఞానం కూడా నీకు లేదు అని అంటారు. అది జనరల్, నువ్వు చదువుకున్నావు, ఏదో లోకరీతిగా కాస్త జ్ఞానం ఉంటుంది. బైబిల్లో చెప్పబడిన జ్ఞానం వేరు. బైబిల్లో చెప్పబడిన జ్ఞానం ఏమిటంటే యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని చెప్పాడు. జ్ఞానం అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడము అని వాక్యం సెలవిస్తుంది. నన్ను బాగా గమనించాలి. ఈరోజున చాలామంది ఆలోచించవలసిన సమాచారం, దేవుని యందు పరిపూర్ణమైన భయము కానీ పరిపూర్ణమైన భక్తి కానీ చాలామందికి లేదు, చాలామందికి లేదు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దాన్ని జ్ఞానము అని అంటారు. నిజంగా నీవు మందసాన్ని మోస్తే దేవుడు నీకు జ్ఞానమును ప్రసాదిస్తాడు. దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించాడంటే దాని అర్థం ఏమిటంటే నీకు దేవుని యందు భయము భక్తి ఉంటుంది. దేవుని యందు ఏముంటుంది? భయము భక్తి రెండు ఉంటాయి. భయం ఉంటే బైబిల్ సెలవిస్తారు
కీర్తన 4:4 చెప్పబడిన మాట ఏమిటంటే, ఒకసారి మీరు ఆ వాక్యాన్ని చూడండి. కీర్తనల గ్రంథము, భయమునంది పాపము చేయకూడి అని అంటాడు. భయమునంది ఏం చేయొద్దు? భయం ఉంటే గనక నువ్వు పాపము చేయవు అని బైబిల్ సెలవిస్తాది. దేవుని భయం ఉన్నటువంటి బిడ్డలు పాపము చేయరు అనే వాక్యము సెలవిస్తారు. దేవుని పిల్లలు, మీరు బాగా ఆలోచించవలసిన విషయం, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దేవుడు నాకు జ్ఞానం ఇస్తే నాలో దేవుని యందు భయము భక్తి ఉంటారు. భయం నాలో ఉంటే దేవుని యందు భయము కలిగి పాపము చేయకూడి అని అంటాడు. దేవుని యందు భయము కలిగి పాపము చేయకూడి. రెండవది, కీర్తన 19:9 కూడా చదవండి. దేవుని యందు భయం మనకుంటే మనలో పవిత్రత ఉంటుంది. దేవుని యందు భయం మనలో ఉంటే మనలో పవిత్రత ఉంటుంది. పవిత్రత నిత్యము నిలిచి ఉంటుంది. హల్లెలూయా. పవిత్రత నిత్యము నిలిచి ఉంటుంది. నీ మాట, నీ చూపు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు అన్నీ ఎప్పుడు పవిత్రంగానే ఉంటాయి. హల్లెలూయా. పవిత్రత మందిరానికి వచ్చినప్పుడే కాదు, ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పవిత్రత ఉండాలి. దయచేసి వినాలి. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పవిత్రత ఉండాలి. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రీతిగా, మందిరానికి వచ్చినప్పుడు ఒక రీతిగా, మందిరానికి వచ్చినప్పుడు ఒక రీతిగా, మనం పనిచేసే స్థలంలో ఒక రీతిగా ఉంటే అది పవిత్రమైనది ఇది కాదు. నీకు దేవుని యందు భయం లేదు అని దాని అర్థం. కాబట్టి యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. నిత్యము ఎక్కడ నిలిచి ఉంటుంది? ఎవరిలో దేవుని భయం ఉంటుందో వారిలో పవిత్రత నిత్యము నిలిచి ఉంటుంది. ఆ బిడ్డల మాటలు వేరు, ఆ బిడ్డల ప్రవర్తన వేరు, ఆ బిడ్డల ఆలోచనలు వేరు, ఆ బిడ్డల తలంపులు వేరు, ఆ బిడ్డల క్రియలు వేరు. ఆడబిడ్డలు కూడాను, మగబిడ్డలు కూడాను, వాళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తారు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తారు, బిడ్డలు ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు అని అనిపిస్తారు. బిడ్డల మాటలు చూడండి, ఎంత జాగ్రత్తగా మాట్లాడతారు, అనవసరమైన మాటలు మాట్లాడరు అనని. మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ, నిజంగా దేవుని యందు భయం నాకుంటే నేను పాపము చేయను. దేవుని యందు భయం నాకుంటే నాలో నిత్యము పవిత్రత నిలిచి ఉంటుంది. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. పవిత్రత నీలో ఎప్పుడూ నిలిచి ఉంటే ఏం జరుగుతుంది అంటే, బైబిల్ చెప్తుంది, బైబిల్లో చెప్పబడిన మాట, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. నీలో నిత్యము పరిశుద్ధత నిలిచి ఉంటే నీవు దేవుణ్ణి చూసే ఆ గొప్ప అవకాశం నీకు కలుగుతూ ఉంటుంది. ఎట్లా నీకు దేవుణ్ణి చూసే అవకాశం కలుగుతుందంటే, నీవు వాక్యం చదివినప్పుడు వాక్యము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వాక్యస్వరూపి, ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి. వాక్యము చదివినప్పుడంతా కూడా వాక్యము ద్వారా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు తన వాక్కు ద్వారా నీకు ప్రత్యక్షమైనప్పుడు నీ పాపం విషయమై పశ్చాత్తాపపడతావు. నీవు అధైర్యంలో ఉన్నప్పుడు ధైర్యపరచబడతావు. నీవు రోగముతో ఉన్నప్పుడు స్వస్థపరచబడుతూ ఉంటావు. బలహీనుడిగా ఉన్నప్పుడు బలపరచబడుతూ ఉంటావు. కారణం, నీలో పరిశుద్ధత ఉంది గనుక వాక్యాన్ని నువ్వు చూసినప్పుడు వాక్య స్వరూపైన దేవుని ప్రత్యక్షత నీకు కలుగుతూ ఉంటుంది. దయచేసి గమనించాలి, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు వాక్యం నిన్ను బలపరుస్తుంది, రోగిగా ఉన్నప్పుడు స్వస్థపరుస్తుంది,
దుఃఖంలో ఉన్నప్పుడు ఓదారుస్తుంది, అధైర్యంగా ఉన్నప్పుడు ధైర్యపరుస్తుంది. ఎందుకంటే వాక్యము దేవుడు గనుక. కాబట్టి ప్రభు సన్నిధానంలో కూర్చున్న మనము యెహోవా యందైన భయము పవిత్రమైనది. చాలామంది వాక్యాన్ని చదువుతారు, ఒక మాట అంటారు, నాకు అర్థం కాలేదు వాక్యం. బాగా చదువు, బాగానే చదువుతున్నాను, అర్థం కాలేదు. చాలామంది వాక్యాన్ని చదువుతారు, నాకేం బోధపడలేదు అంటారు. అయితే పవిత్రత నీలో ఉంటే ఆ పరిశుద్ధత, వాక్య స్వరూపైన దేవుణ్ణి ప్రత్యక్షతని కలుగుతూ ఉంటుంది. ఆ వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది, వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది, వాక్యం నిన్ను గద్దిస్తుంది, వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది, వాక్యం నీ బలహీనతలో నిన్ను బలపరుస్తుంది, అధైర్యంలో ధైర్యపరుస్తుంది. ఎన్నో కార్యాలు పరిశుద్ధత కలిగి ఉన్న బిడ్డలలో వాక్య స్వరూపైన దేవుడు ప్రత్యక్షతనిచ్చి వారిలో కార్యము జరిగిస్తూ ఉంటాడు. కొంతమంది బిడ్డలు నాతో మాట్లాడేటప్పుడు అంటారు, నేను ఏదైనా ప్రార్థన చేసినప్పుడు వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడతారు అని చెప్తూ ఉంటారు. నాకు అర్థమవుతుంది వారితో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడటానికి గల కారణం వారిలో ఉన్న పరిశుద్ధత అనని. దయచేసి గమనించాలి, దేవుడు పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాడు. నేనొక తప్పు చేశాను, నేనొక తప్పు చేసినప్పుడు నేను ప్రార్థన చేసి ప్రభా నాతో మీరు మాట్లాడండి అని చాలా కన్నీటితో ప్రార్థన చేసి బైబిల్ తెరిచి నేను చదివితే నీ మీద ఇనుప కాడిని పెట్టాను అని చెప్పి ఉంది. నేను భయపడి చచ్చిన, ఇదేంది ప్రభా ఇనుప కాడిని పెట్టినాను అంటావు, కాడిని తీసేసినానని కదా నువ్వు చెప్పేది, మళ్ళీ ఇనపకాడి పెట్టినానన్నావేంది అని మళ్ళా కళ్ళు మూసుకొని మళ్ళా ప్రార్థన చేస్తే ప్రభు మాట్లాడినాడు. మొదట ఆ తప్పు మానుకో, అప్పుడు ఇనపకాడిని నేను తీసేస్తానన్నాడు. ఇనపకాడి బరువైందే కదా, బరువైందే కదా. కాబట్టి తప్పు చేసి మనం ప్రభు నాతో మాట్లాడమంటే ప్రభు మనకు ప్రత్యక్షత ఇవ్వడు, మన తప్పు ద్వారా వచ్చే శిక్షను మనకు చెప్తాడు. తప్పు లేకుండా పరిశుద్ధత కలిగి ప్రభు నాతో మాట్లాడమంటే ప్రభు ఖచ్చితంగా మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరుస్తాడు ఆయన, మనల్ని బలపరుస్తాడు ఆయన, మనల్ని స్థిరపరుస్తాడు ఆయన.